हाय हेलो फ्रेंड्स एलागुन्नारंडी अंदर बागुन्नारा नेनैते चाला बागुन्नानंडी इप्पुडु मनम टेंपल लोकि वेल्तुन्नामंडी हनुमान टेंपल लोकि इदि रोड अन्नमाट मा इंटि नुंचि वच्चे रोड अन्नमाट लोपलिकि वेल्लिपोयामंडी गुडिलोकि वेल्लिपोयामु मनम इप्पुडैते नेनु गुडि चुट्टू ఒక ప్రదర్శనం చేయాలనుకుంటున్నాను. దేవస్తంభం దగ్గరికి వచ్చేసానండి. ముందుగా మనం దేవస్తంభంకి దండం పెట్టుకోవాలన్నమాట. మనం ఏదైనా పొరపాట్లు చేసినా తప్పులు చేసినా కానీ క్షమించమని స్వామితో చెప్పమని మనం దేవస్తంభానికి ముందుగా దండం పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ప్రదర్శనం చేసుకొని వద్దామండి. అలాగే ఇప్పుడు చెట్లు ఉన్నాయండి, ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది, దానిమ్మ కాయలు కూడా కాసాయి. మామూలుగా చుట్టూరు అయితే చెట్లు వేసేస్తున్నారన్నమాట. చూడండి ముసిరికి చెట్లు ఉంటాయి, కస్తూరి చెట్లు ఉంటాయి, మామూలుగా పారిజాత చెట్టు ఉంది, ఇది వచ్చి మనమద బాణాల చెట్టు, నూరు వరహాల చెట్టు అండి. కనకాంబరం కలర్ నూరు వరహాలు. అన్ని చెట్లు వేసేసారండి. మామూలుగా దేవుడికి అయితే పూలు ఇక్కడే కోసి పెట్టేసుకుంటారు. ఇది వచ్చి పార్క్ అన్నమాట, పిల్లలు బాగా ఆడుకుంటారండి ఈ పార్కులో. ఇప్పుడైతే కరోనా వల్ల పిల్లలు అయితే లేరండి. మామూలుగా 5 నుంచి 8 వరకు పిల్లలు ఎక్కువగా ఉంటారు అక్కడ. అలాగే పారిజాత చెట్టు, పారిజాత పూలు చూడండి ఎలా రాలు ఉన్నాయో. మనం మామూలుగా అయితే ఇవి చెట్టుని అస్సలు ఉండవండి, పూసినవన్నీ కింద రాలిపోతాయి. మనం ఏరి దేవుడికి పెట్టేసుకోవాలి. చాలా రాలు ఉన్నాయండి ఇవి. నేనైతే ఇప్పుడు కొంచెం ఏరుకుంటున్నాను. మనకు ముందుకెళ్తే నాగశిల ఉంటుంది అన్నమాట అక్కడ. నాగశిలకి నేను ఇప్పుడు ఈ పూలు ఏరుకొని పెట్టాలని ఏరుకుంటున్నానండి. కొన్ని అక్కడ ఈ గుళ్ళు అయితే ఎక్కువ జనాలు వస్తారు. మామూలుగా శ్రావణ మాసం కదండి. ఇప్పుడు లక్ష్మీదేవిని కూడా పెట్టున్నారు. అలాగే వినాయక చవితప్పుడు వినాయకుడిని పెడతారు. ఇప్పుడైతే 4 రోజులు లక్ష్మీదేవి ఉంటుంది. 4 శుక్రవారాలు అయిపోయిన తర్వాత 4వ శుక్రవారం చాలా బాగా పూజ చేస్తారు. అలాగే కస్తూరి పట్టు చెట్టు అండి, కస్తూరి పూలు. ఇక్కడ వచ్చి వాచ్మ్యాన్ వచ్చి ప్రసాదం తింటున్నాడు ఈ గుళ్ళ వాచ్మ్యాన్. ఇప్పుడు నాగశిల అండి కనిపించేది. అక్కడ ఒక భక్తురాలు కూడా ఉందన్నమాట అక్కడ. మామూలుగా ఉసిరికి చెట్టు ఉంటుంది, ఉసిరికి చెట్టు కింద నాగశిలని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ కార్తీక మాసంలో అయితే ఇంకా దీపాలకి అయితే సందు ఉండదండి. ఇక్కడ ఎక్కువగా దీపాలు పెడతారు. అలాగే మనం ఇళ్ళల్లో పటాలు ఏదైనా పగిలినా కానీ కొంచెం ఏదైనా అయినా కానీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి. ఆ మొదట్లో పెడతారు చెట్టు కింద. ఇప్పుడైతే నాగశిలం నాగమ్మ దగ్గరికి వచ్చేసాము. నాగమ్మ దగ్గరికి నేనైతే ఆ పూలు అక్కడ నాగశిలకు పెట్టానండి. ఇప్పుడైతే దండం పెట్టుకుంటున్నాను. చాలా ఇదండి. ఇక్కడ మనం ఏం కోరుకున్నా కానీ ఈ ఆంజనేయుడు స్వామి మనకు వెంటనే తీర్చేస్తాడనమాట. అలాగే బాబా సాయిబాబాను కూడా ఇక్కడ సాయిబాబా కూడా ఉంటాడు. గురువారం అయితే సాయిబాబా భజన కూడా చేస్తారండి ఇక్కడ. మామూలుగా సాయిబాబా చిన్న విగ్రహం ఇప్పుడు అది కొన్ని ఉంది కదా పాలరాతితో. అలాగే బయట నందీశ్వర స్వామి మనకు ఆంజనేయుడు స్వామికి ఎదురుగా ఉందండి. ఇప్పుడు అమ్మవారిని నేను చెప్పాను కదండి లక్ష్మీదేవిని పెడతారు ఇక్కడ అని. లక్ష్మీదేవిని కూడా పెట్టున్నారు. ఈ 4 రోజులు 4 శుక్రవారాలు బాగా పూజలు జరుగుతాయండి ఇక్కడ. మామూలుగా వినాయక చవితి అప్పుడు వినాయకుడిని కూడా పెడతారన్నమాట. చూడండి అమ్మవారు కూడా ఎంత కళగా ఉన్నారో. ఇప్పుడు మనం ఆంజనేయుడు స్వామి దగ్గరికి లోపలికి వెళ్ళిపోయామండి. ఇక్కడ పూజారిని అడిగానండి గర్భగుడిలో తీసుకోవచ్చా అని, తీసుకోవచ్చు అన్నారు. నేనైతే ఇప్పుడు ఆంజనేయుడు స్వామిని తీసుకున్నాను. ఈ స్వామి భలే ఇదండి, బాగా మనం ఏమనుకున్నా కానీ వెంటనే జరిగిపోద్ది అన్నమాట. అభయ ఆంజనేయ స్వామి ఎప్పుడు ఎక్కువ పూజలు జరుగుతుంటాయండి ఇక్కడ. చూడండి పక్కన రాముడు వారు, లక్ష్మణుడు, వచ్చి సీతమ్మ ఉన్నారు. శ్రీరామనవమి అప్పుడు కానీ మామూలుగా అన్ని పండగలకి ఇక్కడ బాగా చేస్తారండి. చాలా ఇదిగా చేస్తారు. నేనైతే ఉదయాన్నే స్నానం చేసి వచ్చేసానండి ఇక్కడికి గుడికి. ఇప్పుడైతే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి ఇంకా టీ పెట్టుకొని తాగేస్తామండి. ఇంట్లో అయితే పూజ కూడా చేసేసాను. ఇలాగే టీ పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇది వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు టీ తాగాలన్నమాట. నేనైతే ప్రతిరోజు ఆ గుడికి వెళ్తానండి. ఇప్పుడు మీకు చూపించాను కదండి ఆ టెంపుల్కి వెళ్తాను. నాకు చాలా నమ్మకం అండి, మనం ఏమనుకున్నా కానీ అలాగే చేసేస్తాడు ఆంజనేయ స్వామి. ఇప్పుడైతే టీ పెట్టుకున్నామండి, తాగేస్తామండి. చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే.